అభినందనలు కూడా తెలియజేస్తున్న రెండోసారి గిరిజన మోర్చా సంబంధించిన అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరిస్తూ తన మొత్తం టీంని కూడా ఈరోజు ప్రకటించినందుకు ఆయనకు ముందుగా అభినందనలు. మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రథసారథి ఈరోజు టీడీపీ గుండెల్లో ఒక భయాన్ని వాళ్ళు జవాబుదారీగా జవాబిచ్చే విధంగా అఫెన్సివ్ గా వెళ్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాన్ని సృష్టించిన మన రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారికి, అలాగే వేదిక పైన అలంకరించిన రమేష్ గారికి, మా సర్వారాయుడు గారికి, లోకుల గాంధీ గారికి, మా నిమ్మక జయరాజు గారికి, పద్మజ గారికి, మా పవన్ గారికి, మా రామకృష్ణారెడ్డి గారికి, అలాగే చిట్టిబాబు గారికి, జిల్లా అధ్యక్షులు మాలకొండయ్య గారికి, మిత్రులు వర్మ గారికి, చౌదరి గారికి, మిగతా పెద్దలందరికీ, వేదిక ముందున్న వివిధ మండలాల నుంచి వచ్చిన గిరిజనులు, చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది వచ్చారు, చాలా మీ అందరికీ కూడా ముందుగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు గిరిజన మోర్చా అనేది భారతీయ జనతా పార్టీకి మొదటి నుంచి దేశ వ్యాప్తంగా చాలా ప్రాధాన్యత కలిగిన ఒక విభాగం. గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఆలోచించాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినాల నుంచి ఆలోచించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే మొదటిసారి అధికారంకి వచ్చిందో స్వర్గీయ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు గిరిజనుల కోసం మొదటిసారి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక గిరిజన కేబినెట్ మంత్రిత్వ శాఖని సృష్టించడంతో పాటు జువల్ ఓరామ్ గారిని దాని మంత్రిత్వ శాఖకి ఆయన మంత్రిగా చేసి ఆయనకి ఫగన్ సింగ్ కులస్తే అని చెప్పి సహా మంత్రిగా చేయడం జరిగింది. కేవలం మంత్రిత్వ శాఖ ఇవ్వడమే కాదు, విపరీతంగా నిధులు ఇచ్చి దేశ వ్యాప్తంగా ఏ గిరిజన మండలానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయో అవకాశాలన్నీ ఇవ్వండి, అవకాశాలన్నీ తీర్చిదిద్ది ఇచ్చేందుకు నేను అనేక రకాల ఆలోచన చేస్తా అని చెప్పి ఆ విధంగా నిధులు విధులు అనేక రకాల అనేక గ్రామాలకి ఈరోజు కూడా కరెంటు అందకపోతే ఆ రోజు స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి ఏ గ్రామం కూడా కరెంటు లేకుండా ఉండే విధంగా రోడ్డు లేకుండా ఉండే విధంగా ఆలోచన చేయండి అని చెప్పడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు 6 సంవత్సరాలే అప్పుడు పరిపాలన జరిగింది, తర్వాత మళ్ళీ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన, తిరిగి దేశంలో అందరి యొక్క ఆకాంక్షల మేరకు నరేంద్ర మోడీ గారు తిరిగి అధికారం రావడం జరిగింది. తిరిగి ఏ మంత్రిత్వ శాఖ ద్వారా అయితే అటల్జీ కలని సాకారం చేయాలనుకుంటున్నారో నరేంద్ర మోడీ గారి ద్వారా ఆ కలని ముందుకు తీసుకెళ్తూ మళ్ళీ ఆ జువల్ ఓరం గారిని పెట్టి అనేక రకాలుగా ప్రతి రాష్ట్రానికి నిధులు ఇవ్వడం జరిగింది. ఎంత నిధులు ఇచ్చారంటే ఈరోజు ఏదైతే గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న ప్రతి అభివృద్ధి ఆనవాళ్ళు కేంద్ర నిధుల్లో ఉన్నాయనేది వాస్తవం. కానీ దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రం ఇంతవరకు 4 సంవత్సరాల పాటు అన్ని రకాల వనరులు అనే అన్ని రకాల రాయితీలు ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది, అన్ని వాడుకోవడం జరిగింది. ఈరోజు మీరు బయటకు వస్తే మీరు ఏదైతే రోడ్డు సిమెంట్ రోడ్డు, పక్కనున్న కాలువలు, వీధి లైట్లు, అలాగే మీకు నీటి వసతి కల్పించిన అనేక రకాల వనరులు అన్ని కూడా కేంద్రం ద్వారా నరేంద్ర మోడీ గారు వినియోగించుకొని 6 నెలల క్రితం బోడి మల్లయ్య అని చెప్పి మన పైన అనేక రకాల దాడి చేశాడు, ఒకటి కాదు రెండు కాదు. మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి ఎవరు మోసం దగా చేశారంటే ముఖ్యంగా గిరిజనుల్ని తీవ్రమైన దగా మోసం వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, దీంట్లో ఏ మాత్రం సందేహం లేదు. 2014 ఎన్నికల్లో నాకు ఓటు వేయలేదనే కసి ప్రతీకారంతో, మామూలుగా కాదు ప్రతీకారంతో, ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా అభివృద్ధి జరగకూడదు, జరిగినా అరకొర జరగాలి, అందరూ కూడా ఉవ్విళ్ళుల్లాలి, మళ్ళీ తెలుగుదేశం పార్టీకే ఓటేసే విధంగా తయారు చేయాలని చెప్పి ప్రతి చోట ఇన్ఛార్జీలు పెట్టి అభివృద్ధిని నిర్వీర్యం చేశాడు. ఎవరికి ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైబడిన ఏ ఎమ్మెల్యే కూడా ఏ పని చేయలేని పరిస్థితి, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అందరూ కూడా ఇతర పార్టీ వాళ్ళు ఏం పని చేయలేని పరిస్థితి. ఏం చేశారు చివరికి మీ అందరికీ తెలుసు, అనేక మంది గత్యంతరం లేక మిగతా అనేక రకాల విషయాల కారణంగా వాళ్ళ పార్టీలో చేరటం జరిగింది. అనేక చోట్ల జన్మభూమి కమిటీలతో అనేక రకాలుగా దగ్గా చేశాడు. కేవలం ఇదే కాదు, ఆయన మేనిఫెస్టోలో ఇందాక చెప్పారు జయరాజ్ గారు 2014లో నేను అధికారంలోకి వస్తే అనేక తెగలకి ఎస్టీ చేస్తాడు, ఎవరికి చేస్తాడు, 50 లక్షల పైగా జనాభా ఉన్న వాల్మీకి బోయలకి ఎస్టీగా చేస్తాడు, కేవలం మాటలు లేదు అసెంబ్లీలో తీర్మానం చేశాడు. నిజంగానే వాల్మీకి బోయలకు కానీ
ఎస్టీ స్టేటస్ ఇస్తే ఏంటి పరిస్థితి రాష్ట్రంలో? 32 లక్షలు ఉన్న నిజమైన గిరిజనులు మీరు ఎవరు కూడా కానరారు. మన రాష్ట్ర అధ్యక్షులతో పాటు ఇంకెవరు కూడా అధికారంలో కాదు, ఎమ్మెల్యే ఊసేయలేని ఒక దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది. మత్స్యకారులకు ఎస్టీ ఇస్తా అన్నాడు, ఏ విధంగా ఇవ్వాలనుకుంటున్నావు, ఏ విధంగా నువ్వు మేనిఫెస్టోలో పెట్టాలనుకున్నావు? ఎస్టీల్ని దగా మోసం కాదా అని చెప్పి అడుగుతున్నాను. కేవలం ఇదే కాదు, అనేక రకాల కమిషన్లు వచ్చాయి, అన్నిట్లో కూడా ఎస్టీకి అవకాశం ఇచ్చే అవకాశం ఉన్నా కూడా ఏ ఎస్టీకి కూడా ఏ కమిషన్ లో కూడా అవకాశం కల్పించలేదంటే ఏ రకంగా మోసం చేయాలో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈరోజు మిత్రుడు కిడారి సర్వేశ్వరరావుకి వాళ్ళ అబ్బాయికి శ్రావణ్కి మంత్రిత్వ శాఖ ఇచ్చాడు. ఎంత సమయం ఉంది? 5 నెలలు కూడా లేదు. 5 నెలలు 2 నెలలు పనిచేయగలుగుతాడు, తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు, దానిపైన ఆంక్షలు, తర్వాత ఎన్నికలు రాబోతున్నాయి, తర్వాత ఆంక్షలు, ఏ పని చేయడానికి అవకాశం లేదు. గిరిజనులందరినీ మభ్యపెట్టడానికి ఒక గిరిజన శాఖని, ఒక గిరిజన మంత్రిని పెట్టాను నామమాత్రం చెప్పడానికి ఏదైతే సానుభూతి ఉందో ఆ సానుభూతిని కొట్టే ఒక కుతంత్రంలో భాగంగా మంత్రిత్వ శాఖ ఇచ్చాడు. కానీ నిజమైన హృదయంతో చెయ్యాలి ఒక గిరిజన మంత్రిత్వం, మంత్రిని చేయాలని చిత్తశుద్ధి లేని కారణంగా ఆ విధంగా చేశాడు. మిత్రుడికి శ్రావణ్కి నేను అభినందనలు, శుభాకాంక్షలు, మొదటిసారి అయ్యో అభినందనలు. కానీ ఒక బిస్కెట్ ట్రైబల్స్ అందరికి ఇవ్వాలని చెప్పి, గిరిజనులకు ఇవ్వాలని ఒక ప్రయత్నం తప్ప ఇంకేమీ కాదు. ఆ విధంగా మనందరినీ కూడా దగా మోసం చేయాలనుకుని చంద్రబాబు నాయుడు గారు. కేవలం ఇదే కాదు, అన్ని రకాలుగా గిరిజనుల్ని మోసం చేసేయడం జరిగింది. ఈరోజు ఏ మొహం పెట్టుకుని మన దగ్గరికి వస్తాడు? విశాఖపట్నంలో బాక్సైడ్ సంబంధించిన నేను ఆండ్రాక్ని ఆపాను, ఆండ్రాక్ కారణంగా నాకు ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కూడా ఎదుర్కొంటున్నాను, నా యొక్క చిత్తశుద్ధి నమ్మని అన్నాడు. కానీ ఆ గనులకి లీజ్ ఇచ్చింది ఎవరు? అల్యూమినియం ఫ్యాక్టరీ పెట్టాలని ఆలోచన చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆ రోజు 9 సంవత్సరాల పరిపాలన ఉండగా భాగంగా ఆ రోజు ఏపీ ఎంఎండీసీ సంబంధించిన అగ్రిమెంట్ చేసింది నువ్వా కాదా అని చెప్పి అడుగుతున్నాను. ఈరోజు జీవో నెంబర్ 97 ఇంకా రద్దు ఎందుకు చేయలేదని అడుగుతున్నాను. ఒక పక్క ఒక ఫ్యాక్టరీని ఆపి ఆ ఫ్యాక్టరీ ద్వారా ఏదో సానుభూతి పొందాలనుకుంటాం, కానీ నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే జీవో నెంబర్ 97 ఎప్పుడో రద్దు చేసేవాడి. 1 ఆఫ్ సెంటీ యాక్ట్ ఏదైతే ఉందో మొత్తం దుర్వినియోగం అవుతుంది, పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. మనం పోలవరంలో చూడొచ్చు, అనేక మంది గిరిజనుల నిర్వాసులైతే ఆ యొక్క గిరిజనుల భూముల్ని ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో ఆలోచించవచ్చు. నిజమైన గిరిజన ప్రాంతంలో గిరిజన నేతలకు ఏ విధంగా దాడి, ఆ విధంగా వాళ్ళ యొక్క భూమిని కొలగొడుతున్నారు. పోడు వ్యవసాయం చేసే రైతులకు అవకాశం లేకుండా ఏ విధంగా చేశారు, మొత్తం పోలవరంలో ఉండే గిరిజన నిర్వాసితులను ఏ విధంగా దగా మోసం చేస్తున్నారో కూడా గమనించవచ్చు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మనందరికీ కూడా తీవ్రమైన నష్టాన్ని కలిగించిన ప్రభుత్వం ఇంకా ఉండాలని మీరు అనుకుంటున్నారా? ఇటువంటి మోసపూరిత చంద్రబాబు నాయుడు ఇంకా కొనసాగిద్దామా? ఆయన ఏమనుకుంటున్నాడంటే ఒక అబద్ధాన్ని 1000 సార్లు చెప్తే నిజమని ప్రజలు అనుకుంటారు. మాతో మాట్లాడుతుంటారు, మీరు నిజం చెప్పినా ప్రజల నమ్మరు. నా యొక్క పత్రికలో, నా యొక్క మీడియా, నాకుండే మిగతా అనేక వనరులు బట్టి నేను ఒక అబద్ధాన్ని ప్రచారం చేశాను. ప్రజలందరూ అబద్ధంలో మునిగి తేలుతున్నారు. మీరు ఎన్ని మాట్లాడినా, మీ కన్నా గారు ఎన్ని చేసినా ఏమీ చేయలేరని చెప్పి ఇష్టానుసారం బాగుతున్నాడు. కుదరదు, ఇంకా కాలం చెల్లింది, ప్రజలందరూ కూడా మేల్కుంటున్నారు. అనేక మాధ్యమాలు మా దగ్గర ఉన్నాయి, మీ అందరూ కూడా ప్రజల్లోకి వస్తున్నాం. తప్పకుండా ఏదైతే నిజం ఉందో అందరూ తెలుసుకుంటారు. రాబోవు కాలంలో తెలుగుదేశానికి అంతిమ గడిలో వచ్చే కాంగ్రెస్ పార్టీతో జత కట్టి ఒక విశృంఖలంగా నిస్సుగ్గుగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కలల్ని కాలరాస్తూ ఏ విధంగా ఈరోజు తెలంగాణలో చేస్తున్నారు మీరు చూడొచ్చు. రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పునరావృతం కాబోతుంది. తప్పకుండా మనం సమాప్తమే తెలుగుదేశం పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని మీ అందరికీ కోరుకుంటూ, ఏదైతే నూతన కార్యవర్గం ఎన్నుకోబడ్డారో అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా మనం గాని కృషి చేస్తే నాకు పూర్తి నమ్మకం ఉంది. జయరాజు గారి కాన్ఫిడెన్స్ తిరగడం జరిగింది, అనేక కాన్ఫిడెన్స్ చూడటం జరిగింది. గిరిజనులందరూ కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి పట్ల పూర్తి చిత్తశుద్ధి, తప్పకుండా మేము ఆయన వెనకాలే ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. కనుక మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి. థ్యాంక్ యూ సార్ మాధవన్ గారు. ఇప్పుడు మన కన్నా లక్ష్మణ్ గారికి చిన్న సిరు సత్కారం, ట్రైబల్ మాట. ఇప్పుడు కన్నా లక్ష్మణ్ గారిని మాట్లాడుతుందే కోరుతున్నా సార్. భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా అధ్యక్షుడిగా,
రెండవసారి నియామకం జరిగిన తర్వాత వారి ప్రమాణ స్వీకారం మీ అందరి మధ్య రాజ ఓమంగి ఉమంగి ప్రాంతంలో జరగాలని, మీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే సత్యనారాయణ రెడ్డి గారు ఈ రోజున వారు వారితో పాటు నూతన కార్యవర్గం మొత్తం కూడా మీ ముందు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మాట. నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు వర్గాల యొక్క సంక్షేమం కోసం క్షేమం కోసం ఏ కార్యక్రమాలు చేపట్టారో చెప్పడం జరిగింది. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అంత్యోదయ, సమాజంలో ఉన్నటువంటి అతి పేదవాడిని గుర్తించి వారు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, వారి జీవన ప్రమాణం పెంచాలని, వారి జీవిత భద్రత కల్పించాలనేటువంటిదే ఏకాత్మ మానవతా సిద్ధాంతం అంత్యోదయ స్ఫూర్తితోటి భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీగా నిర్మాణం జరిగినటువంటి మాట. భారతీయ జనతా పార్టీ తరఫున ఎవరు ప్రధానమంత్రిగా వచ్చినా, అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నా, ఆయన తర్వాత వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నా, ఆ సిద్ధాంతానికి కట్టుబడే కార్యక్రమాలు రూపకల్పన చేసి ఇస్తున్నటువంటి మాట. కానీ వారు రూపకల్పన చేసేటువంటి కార్యక్రమాల్లో దానికి కులం లేదు, మతం లేదు, రంగు లేదు. సమాజంలో ఉన్నటువంటి పేదరికం ఒక్కటే దానికి ఉన్నటువంటి ఒక ప్రాధాన్యత. కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చెప్పారు. నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా స్వచ్ఛ భారత్ దగ్గర నుండి ఆయుష్మాన్ భారత్ వరకు కూడా 120 కార్యక్రమాలు రూపకల్పన చేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ నిధులు పంపుతా ఉంటే, ఆ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వాలు జన్మభూమి కమిటీల పేరుతో వాళ్ళ కార్యకర్తలకు పంచుకొని వాటి మీద వ్యాపారాలు చేస్తున్నటువంటి మాట మీరు చూస్తా ఉన్నారు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎన్నుకబడిన తరగతుల నుండి వచ్చి, ఒక ఛాయ్వాలా కుటుంబం నుండి వచ్చి, ఈ సమాజంలో పేదవాడు పడుతున్నటువంటి నిజమైనటువంటి బాధల్ని అనుభవించి ఈ దేశంలో ఏ మహిళ అయితే గిరిజన ప్రాంతాల్లో దళిత వాడల్లో ఏ రకంగా బాధలు అనుభవిస్తూ ఉంది, ఏ రకంగా బహిర్భూమికి బయటికి వెళ్లాలంటే సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి, ఏ రకంగా వంట చేయాలి అని అంటే కుటుంబానికి కట్టెల పొయ్యితోటి క్యాన్సర్ వ్యాధితోటి బాధపడుతున్నటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉన్నది, తన కుటుంబంలో తన అక్క తన చెల్లి తన తల్లి అనుభవించినటువంటి బాధల్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ప్రధానమంత్రి అయినప్పటి నుండి కూడా ఈ దేశంలో ఏ మహిళ కూడా గౌరవంగా ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతోనే స్వచ్ఛ భారత్ పేరుతోటి మరుగుదొడ్ల నిర్మాణం 13,000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపుతా ఉంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జన్మభూమి కమిటీ సభ్యులు తెలుగుదేశం సభ్యులు ఆఖరికి మరుగుదొడ్లలో కూడా అవినీతి జరుగుతున్నటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ఏదైతే ఏ రాష్ట్రానికి ఇవ్వనటువంటి నిధులు ఎన్ఆర్ఈజెస్ నిధులు ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పంపుతా ఉంటే ఆ నిధుల్ని పక్కదారి మళ్లించి ఏదైతే ఈ గిరిజన ప్రాంతాల్లో దళిత ప్రాంతాల్లో ఉన్నటువంటి
రైతు కూలి సోదరిమణులు అందరూ కూడా పని కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే, ఆ నిధులు కూడా దారి మళ్లించి జన్మభూమి కమిటీ సభ్యుడి దగ్గర నుంచి శాసనసభ్యుడి దాకా, మంత్రి దాకా, మంత్రి కుమారుడి దాకా ఈ రాష్ట్రంలో ఒక దోపిడీ వ్యవస్థ నడుస్తున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే గృహ నిర్మాణ కార్యక్రమాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనన్ని గృహాలు ఈ రాష్ట్రానికి ఇస్తే, ఎందుకంటే ఈ రాష్ట్ర విభజన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తెలుగుదేశం, కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏలో భాగస్వామి అనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతో ఏ రాష్ట్రంలో ఈ ఉన్నటువంటి గృహ నిర్మాణ గృహాలు ఈ రాష్ట్రానికి ఇస్తే వాటి మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు వ్యాపారం చేసుకుంటున్నాడు పేదవాడికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితిని పక్కన పెట్టేసి. ఏదైతే 2014లో ఎన్నికల మేనిఫెస్టోలో 150,000 రూపాయలు పెట్టి గృహ నిర్మాణం చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పాడు, ఆ 150,000 రూపాయలు కేంద్రం ఈ రోజున నరేంద్ర మోడీ గారు ఇస్తూ ఉంటే, ఈయన 600,000 రూపాయలకి ఆ గృహాన్ని పెట్టి గృహానికి 300,000 రూపాయలు చొప్పున ఆయన కొడుక్కి వ్యాపారం చేసుకునేటువంటి దానికి ముడుపులు తీసుకొని పేదవాడికి ఇచ్చేటువంటి గృహాల మీద కూడా వ్యాపారం చేసుకుంటున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే గ్రామీణ ప్రాంత అభివృద్ధి కోసం, గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం దేశంలో ఏ రాష్ట్రానికి ఉన్నన్ని నిధులు ఈ రాష్ట్రానికి ఇస్తా ఉంటే, ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రతి రూపాయి కూడా ఆయన కొడుకు దారి మళ్ళించి భూమి చేస్తా, కేంద్రం ఏమీ నిధులు ఇవ్వట్లేదు, నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి అన్యాయం చేశాడని తనకున్నటువంటి మీడియాతో ఏ ఛానల్ అయినా పెట్టండి, ఏ పత్రిక అయినా తీయండి, కేంద్ర ప్రభుత్వం రూపాయి ఇవ్వట్లేదు, రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని చెప్పేసి చెప్తూ ప్రచారం చేసుకుంటూ ప్రచారం ముసుగులో 100,000 కోట్ల రూపాయలు దోపిడీ వ్యవస్థ నడుస్తున్నటువంటి చూస్తా ఉన్నాం. కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు, అలాగే కేంద్రం నుంచి ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కాక సోదరులు చెప్తా ఉన్నారు, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా అడ్డగోలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖనిజ సంపదని దోచేస్తున్నటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ఈ రకంగా మీ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను కూడా దోచేస్తూ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు కానీ దళితులకు కానీ కనీస ఆరోగ్య సౌకర్యాలు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తాను. వస్తుంటే చెప్తా ఉన్నారు, ఈ మండల ప్రాంతంలో పుట్టినటువంటి పిల్లలు చాలా మంది వరకు కూడా చనిపోతున్నారు అనేటువంటి మాట. ఏదైతే కేంద్ర ప్రభుత్వం పథకాలు ఉన్నాయో, అంగన్వాడీ నుంచి వచ్చినటువంటి పథకాలు, ఆ పథకాలు సక్రమంగా పోషకాహారాలు కనుక మనం గ్రామీణ ప్రాంతాలకు అందిస్తే ఆ పరిస్థితి వచ్చేదా అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. మా వీర్రాజు గారు చెప్తా ఉంటారు, నిరంతరం అంగన్వాడీకి వచ్చేటువంటి గుడ్డు చిన్న గుడ్డు పెద్ద గుడ్డు అనేటువంటి మాట పెద్ద, ఆఖరికి పేదలకు ఇచ్చేటువంటి గుడ్లలో కూడా అవినీతిమయమై దోపిడీ చేసిన మీకు వచ్చేటువంటి మీ నోళ్లు కొట్టి వాళ్ళ పొట్టలు జేబులు నింపుకుంటున్నటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ఈ రకంగా ఈ రోజున గిరిజనులకి ఈ దేశ ప్రధాని వచ్చినప్పటి నుంచి కూడా గిరిజనుల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ట్రైఫెడ్ ద్వారా కానీ, ఎన్టీఎఫ్పి ద్వారా కానీ, అలాగే అటవీ ఉత్పత్తులు మీకు వాల్యూ ఎడిషన్ పెంచేదానికి ఈ దేశంలో 15,000 సెంటర్లు పెట్టి అటవీ నుంచి వచ్చేటువంటి ఉత్పత్తుల్ని కొనుగోలు చేసి వాటికి మద్దతు ధర ఇచ్చేటువంటి విషయంలోనైతేనేమై, అలాగే అనేక కార్యక్రమాలు గిరిజన ప్రాంతంలో అభివృద్ధి చెందటానికి బడ్జెటు గత సంవత్సరం 5,300 కోట్లు ఉంటే ఈ సంవత్సరం దగ్గర దగ్గరగా 5,900 కోట్ల దాకా కూడా బడ్జెట్ పెంచినటువంటి విషయంలోనైతేనేమి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఎప్పుడు కూడా ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి గిరిజనుల అభివృద్ధి చెందాలి అనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా కార్యక్రమాలు చేపట్టినటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ఈ రకంగా నరేంద్ర మోడీ గారు అనేక కార్యక్రమాలు, ఉచిత గ్యాస్ కానీ, బేటీ పడావో బేటీ బచావో విషయంలోనైతేనేమి,
ఈ దేశంలో ఉన్నటువంటి ఆడపిల్లలు ఆత్మ గౌరవంతో బతకాలి, వారికి ఆత్మ భ్రూణ హత్యలు జరగకూడదు, వాళ్ళు సక్రమంగా పెరిగి పెద్దయి చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు మహిళలకు ఇచ్చినటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి జీవిత భద్రత కలిగించాలనేటువంటి ఉద్దేశంతో, తాను యాక్సిడెంట్ లో చనిపోయినా సహజ మరణం జరిగినా కూడా రోజుకు 1 రూపాయి కడితే వారికి 2 లక్షల రూపాయలు చొప్పున ఇన్సూరెన్స్ పథకం కేంద్రం నుంచి డబ్బులు ఇస్తూ ఉంటే, ఈయన మాత్రం చంద్రన్న భీమా అని పెట్టుకున్నాడు. 1 పైసా కూడా చంద్రబాబు నాయుడు దాంట్లో ఇచ్చినటువంటి పరిస్థితి కాదు. అయితే అందరు గొడవ చేస్తే పైన మాత్రం మూలన పెట్టినాడు. PMJJY ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజన అనేటువంటి మాట ఇంగ్లీష్లో ఎవరికి మీకు ఎవరికి అర్థం కాదు కదా, PMJJY అంటే అదేదో అనుకుంటారు. చంద్రన్న భీమా అని మాత్రం ఇంత లావణ అక్షరాలతో రాసుకున్నటువంటి పరిస్థితి. ఆ చంద్రన్న భీమా డబ్బు నరేంద్ర మోడీ గారు పంపించినటువంటి డబ్బు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1 పైసా కూడా దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి పరిస్థితి కాదు. అలాగే ఈ స్వచ్ఛ భారత్ పేరుతో వచ్చినటువంటి మరుగుదొడ్లు కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు జరుగుతున్నటువంటి సిమెంట్ రోడ్లు కానీ, వైద్య ఆరోగ్య పరిస్థితి కానీ, ఆయుష్మాన్ భారత్, ఈరోజున దేశంలో ఉన్నటువంటి ఏ పేదవాడు కూడా వైద్యం అందకుండా చనిపోకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో 10 కోట్ల కుటుంబాలకి, కుటుంబానికి 5 లక్షలు చొప్పున ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి మాట. ఒక కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయలు చొప్పున కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా వైద్యం చేయించుకోవడానికి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారి పరిస్థితి. మరి ఈ రోజున ఈ రాష్ట్రంలో 108 పలికే పరిస్థితి కాదు. 108 సర్వీసులో పనిచేసేటువంటి ఉద్యోగస్తులందరూ కూడా నెలల తరబడి స్ట్రైకులు చేస్తున్నా కూడా పట్టించుకోకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఏదన్నా జబ్బు వచ్చినా, రోగం వచ్చినా, యాక్సిడెంట్ వచ్చినా పట్టించుకునేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ గాలికి వదిలేసి తాను సంపాదించినటువంటి అక్రమ సంపాదన ఎక్కడ కక్కాల్సి వస్తుందో అని, తాను ఏదైతే చేసినటువంటి తప్పులకి జైలుకి వెళ్లాల్సి వస్తుందేమోనని భయపడి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల సొమ్ముతో స్పెషల్ ఫ్లైట్స్ వేసుకొని దేశమంతా తిరిగి అందరు ముఖ్యమంత్రులకి, అందరి దగ్గరికి వెళ్ళి పార్టీ నాయకులకి ఈయన శాలువాలు కప్పుతూ ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది ఖూని అయిందనేటువంటి మాట చెప్తూ ఉంటే, దాన్ని ఇక్కడ ఉన్నటువంటి పత్రికలు ప్రచారం చేస్తూ ఉంటే ప్రజాస్వామ్యం ఎక్కడుందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నిజంగా ప్రజాస్వామ్యం గురించి చంద్రబాబు నాయుడికి మాట్లాడేటువంటి హక్కు ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నిన్నటిదాకా తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని చెప్పి ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది, వైఎస్ఆర్సిపి దానికి పిల్ల కాంగ్రెస్, మీరు కనుక వైఎస్ఆర్సిపికి ఓటేస్తే ద్రోహం చేసినటువంటి తల్లి కాంగ్రెస్ కు ఓటేసినట్టే అని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి ఈ రోజున ఆ తల్లి కాంగ్రెస్ సంకలో ఎక్కి తిరిగి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీతో ఊరేగుతుంటే ఈ రాష్ట్ర ద్రోహి ఎవరైనా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పేసి గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడితే దెయ్యాలు వేదాలు ఒల్లించినట్టయింది తప్ప ఒక మనిషి మాట్లాడినట్టు కాదు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడేటువంటి హక్కు నీకు ఎక్కడ ఉంది? నిన్నగాక మొన్న అక్రమ నిర్బంధంతో మా శాసనసభ్యుడు మాణిక్యాలరావు గారికి దెబ్బలు తగిలినాయి అని చెప్పేసి చూడటానికి బయలుదేరితే, పరామర్శించడానికి బయలుదేరితే నడి రోడ్లో మమ్మల్ని పట్టుకొని అరెస్ట్ చేసిన నువ్వు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందని చెప్పేటువంటి హక్కు చంద్రబాబు నాయుడికి ఎక్కడ ఉంది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఇటువంటి అప్రజాస్వామ్య పాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది, దోపిడీ వ్యవస్థ ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. తను దోపిడీ చేసినటువంటి సొమ్ముతో తనకున్నటువంటి మీడియా బలంతో పత్రికా బలంతో కేంద్రం నుంచి వచ్చేటువంటి 100 కోట్ల రూపాయలు తను అవినీతి చేసి, తన అవినీతి ఎక్కడ బయటపడుద్దో అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీద ఈ రోజున నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి అన్యాయం చేశాడని చెప్పేసి ప్రచారం చేస్తున్నటువంటి మాట మనం చూస్తా ఉన్నాం.
మీరు ఒక్కటి గుర్తుంటే 2014లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ద్రోహం చేసింది, సోనియా గాంధీ రాష్ట్రానికి ద్రోహం చేసింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ కనపడినా సోనియా గాంధీ ఎక్కడున్నా కూడా కత్తులతో గొడ్డలతో నరకమని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈ 5 సంవత్సరాల్లో తనకు ప్రజల అవకాశం ఇస్తే నేను ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేశానని చెప్పే ధైర్యం లేక చెప్పే దమ్ము లేక ఈ రోజున మళ్ళీ భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసిందని చెప్పుకు తిరిగి ఓటు అడుగున్నటువంటి పరిస్థితి వచ్చింది. దాన్ని బట్టి గమనించండి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వేసేటువంటి డ్రామాలు, అది ఒక డ్రామా కంపెనీ, అది ఒక రాజకీయ పార్టీ మాత్రం కాదు. ఆ డ్రామా కంపెనీలో స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ చంద్రబాబు నాయుడు. ఎవరికి తోటి ఎప్పుడు ఏ పాత్ర వేయించాలో, సినిమా యాక్టర్లు కావచ్చు, మేధావుల సంఘం కావచ్చు, పత్రికా రంగం కావచ్చు, ఆయన ఇచ్చినటువంటి స్క్రిప్ట్ తోటి ఆయన వేసినటువంటి డ్రామా కంపెనీలో ఎవరితోటి ఎప్పుడు ఏ వేషం వేయించి ఆడించాలనుకుంటే ఆ వేషం వేసి ఆడిస్తున్నటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ఇటువంటి వేషగాడు, ఇటువంటి మోసగాడు, ఇటువంటి అవినీతి పరుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవసరమా? ఏం చేద్దాం ఈ ముఖ్యమంత్రిని? సాగనంపుదామా? ఈ రాష్ట్ర అభివృద్ధి కావాలి అని అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నరకాసుర పాలన నుండి పారదోరాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ రాష్ట్రం దేశం అవినీతి రహిత పరిపాలన కావాలి అని అంటే, అభివృద్ధి కావాలి అని అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం అవసరం. ఈ దేశాభివృద్ధి, ఈ రాష్ట్రాభివృద్ధి, ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు వర్గాల సంక్షేమం నరేంద్ర మోడీ గారి నాయకత్వం వల్లనే సాధ్యం. అభివృద్ధి కావాలా అవినీతి కావాలా తెలుసుకోవాలని చెప్పేసి ప్రజల్ని కోరుతూ, అభివృద్ధి పట్ల మీ అందరు కూడా ఉంటారని చెప్పేసి నేను ఆశిస్తూ మరొక్కసారి ఈ గిరిజన మోర్చాలో ఈ రోజున వచ్చినటువంటి కార్యవర్గ సభ్యులు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో గిరిజనుల అభివృద్ధి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ సమస్యల కోసం నిరంతరం పనిచేస్తారని, అవసరమైతే ఉద్యమాలు చేస్తారని, ఆ ఉద్యమాలకి భారతీయ జనతా పార్టీ బాసటగా నిలబడుతుందని, మీ సమస్యలతోటి మేము ఎప్పుడూ భారతీయ జనతా పార్టీ ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి వాళ్ళందరూ కూడా నేను అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఇప్పుడు మన కన్నా లక్ష్మీనారాయణ శ్రీ సత్కారం చేయబడతారు. ఇప్పుడు ఎవరైతే అర్థించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు అర్థివలసిందిగా ప్రార్థిస్తున్నాం. జై భారత్ మాతా కే, భారత్ మాతా కే జై. కన్నా లక్ష్మీనారాయణ గారి నాయకత్వం, కన్నా లక్ష్మీనారాయణ గారి నాయకత్వం, భారత్ సందర్భంగా అర్జీలు ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, భారత్ మాతా కే, భారత్ మాతా కే. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద రాష్ట్ర